అన్నా హీరో అవుతాడు. వాడిని హీరో అనకండ్రా, నా ఈగో హర్ట్ అవుద్ది. అయినా వాడేంట్రా, రెస్పెక్ట్ ఇమ్మంటే చచ్చిపోమంటాడు, నెత్తిన కోటి రూపాయలు పెట్టానంటే ఇంటికొచ్చి తీసుకెళ్తానంటాడు, ఎక్కడైనా పర్వాలేదురా శిరీష ముందంటాడు. అంటే అన్నాడు, శిరీషకి వాడి మీద గంట ఎక్కడ కొట్టుద్దు అని నాకు టెన్షన్ గా ఉంది. అన్నా నీకు ఫ్లాష్ ఏమి తెలుసా అన్నా? ఏంట్రా అది? ఆ శిరీష మేడంకి ఆయన మీద ఎప్పుడో గంట కొట్టిందనా? అబద్ధి అన్నా, నీకు ఒక స్క్రోలింగ్ న్యూస్ చెప్పామంటావు? ఏంట్రా అది చెప్పు. ఆ గుడిలా గంట కొట్టే పొరి బిగ్గిన జంట కోరుకుంటాంది, గా ఇద్దరిలో ఎవరి పంట వండనుందో. పైకి చూస్తున్నావు ఏంట్రా? నువ్వు పైకి చూడనా, గాయన ఎట్లా మంటలు పుట్టిస్తాడు. హీరో అంటే గట్లుండాలి. వాడు హీరో ఏంట్రా? హీరో ఎలా ఉండాలో నేను చూపిస్తా. ఎలా చూపిస్తావు? పట్ట పగలే నగలు కొట్టేస్తా, ఎవరికీ దొరకకుండా బయటికి వచ్చేస్తా, నేనేంటో చూపిస్తా. ఆ డిజైన్ చూపించు. ఓకే సార్. దిస్ ఈస్ కృష్ణ ప్రసాద్, ఐపీఎస్ స్పెషల్ బ్రాంచ్. చెప్పండి సార్, మీకు ఏ సాయం కావాలి? నో, నేనే మీకు సాయం చేయడానికి వచ్చాను. చార్లెస్ బస్వరాజ్ అనే ఇంటర్నేషనల్ జ్యువెల్ థీఫ్. అంటే అంతర్జాతీయ నగల దొంగ? ఎస్, వాడు మీ షాప్లో రాబరీ చేయడానికి రాబోతున్నాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్. నిజమా? దేవుడా, ఎక్కడో వెతుకుతావెందుకు? ఎదురుగానే ఉన్నాడు. నేను చెప్పినట్టు చెయ్యి, వాడు చచ్చినట్టు దొరుకుతాడు. చెప్పండి సార్, ఏం చేయమంటారు? వాడు మీ షాప్కు వచ్చే నగలన్నీ సంచిలో పెట్టి ఇచ్చేయమంటారు. మీరు నగరాలు చేయకుండా ఇచ్చే, మేము వాడి కోసం బయట రౌండప్ చేసి ఉంటాం. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాం. ఆ తర్వాత వాడు జైల్లో గోడలు చూసుకుంటూ కూర్చుంటాడు, మీరు షాపులో గోల్డ్ చూసుకుంటూ కూర్చుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. బయట సెక్యూరిటీ లేకుండా చూడండి, సెక్యూరిటీ ఉంటే వాడు భయపడి రాడు. సర్దండి. అలాగే సార్. నువ్వు దీవయ్య చూస్తావేంట్రా డిప్టీ? వెనక్కి తిరగండి. అలాగే సార్. 30 ఇంట్లో లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7. నువ్వు నిజంగానే హీరోవే? అవునా? ఆ విషయం తెలియని వాళ్ళకి చెప్పరా? పదా బండకు. అన్నా జర లెఫ్ట్ కి సైజు పెట్టరా. అదే రే 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 బండపు. అన్నా అన్నా అన్నా, ఏమైంది? ఒకడు బ్రాస్లెట్, ఇంకొకటి చైన్. ఒరే కృష్ణప్రసాద్ ఉరఫ్ బసవరాజు, 2 గెటప్పుల్లో వచ్చింది నువ్వే అని నాకు తెలుసురా. ఇప్పుడు నాకు నగలకు నగలు మిగిలే. నగలు కొట్టేసినప్పుడు సీసీటీవీలో రికార్డ్ అవటం వల్ల ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. నీకే బొక్క, బ్రాస్లెట్ బొక్క, చైను బొక్క, వెహికల్ బొక్క. దాంతోపాటు పోలీసులని వెంట పడతారు, నిన్ను బొక్కలో పెడతారు. టోటల్గా ఒకే బొక్క. నువ్వు పోనివరా. బాయ్. ఆపండి, ఇప్పుడు చెప్పండి అసలు ఏంది మీ కథ? మాది విజయనగరం దగ్గర ఒక పల్లెటూరు అండి. మా అన్నయ్యకి ఇక్కడ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి. నారాయణ.